బీబీసీ ప్రపంచానికి తిరిగి స్వాగతం. నేను పవన్ కందికవల్లి. శ్రీలంకలోని మన్నార్లో ఇటీవల మరో శవాల దెబ్బ బయటపడింది. గతంలో తమిళ టైగర్ల ప్రభావం ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో తరచూ పదుల సంఖ్యలో అస్థిపంజరాలు బయటపడుతూనే ఉన్నాయి. తమిళ టైగర్లకు సైన్యానికి మధ్య 26 ఏళ్ల పాటు సాగిన అంతర్యుద్ధంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోగా మరెందరో కనిపించకుండా పోయారు. ప్రస్తుతం బయటపడిన అస్థిపంజరాలను గుర్తించే పనిలో నిపుణులున్నారు. మన్నార్ నుంచి బీబీసీ ప్రతినిధి అన్బరస నేదరాజన్ అందిస్తున్న కథనం. శ్రీలంకలోని మన్నారు పట్టణంలో ఇక్కడ కనిపిస్తున్న శవాల దిబ్బలో ఒక్కో అస్థి పంజరాన్ని చాలా జాగ్రత్తగా వెలికి తీస్తున్నారు ఫోరెన్సిక్ నిపుణులు. కొన్ని నెలల కిందట భవన నిర్మాణం కోసం తవ్వుతుండగా తొలుత ఒక అస్థి పంజరం బయటపడింది. ఆ తర్వాత ప్రభుత్వం లోతైన విచారణకు ఆదేశించింది. దేశం నలుమూల నుంచి వచ్చిన నిపుణులు ఈ ప్రాంతంలో తవ్వకాలు చేపట్టారు. ఇప్పటి వరకు 70కి పైగా అస్థి పంజరాలను కనుగొన్నట్లు వారు చెబుతున్నారు. ఈ ప్రాంతాన్ని 2 భాగాలుగా విభజించవచ్చు. ఒక భాగంలో సమాధులు ఉన్నాయి, 2 భాగంలో శవాల దిబ్బ ఉంది. ఇక్కడ అనేక మందిని ఇష్టం వచ్చిన రీతిలో పూడ్చారు. పూడ్చిన విధానం గందరగోళంగా ఉంది. 2 పొరల్లో అస్థి పంజరాలు ఉన్నాయి, కొన్ని కలిసిపోయి ఉన్నాయి. శ్రీలంకకు వాయువ్య దిశలో మన్నార్ ఉంటుంది. 26 ఏళ్ల పాటు ఇక్కడ తమిళ టైగర్లు శ్రీలంక సైన్యం మధ్య జరిగిన అంతర్యుద్ధం 2009లో ఎల్టీటీఈ ఓటమితో ముగిసింది. అంతర్యుద్ధం ముగిసిన తర్వాత గత 10 ఏళ్లలో బయటపడిన అతిపెద్ద శవాల దిబ్బల్లో ఇది ఒకటి. ఈ ప్రాంతంలో మరిన్ని శవాలను పూడ్చి ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. వాటన్నింటినీ బయటకు తీసేందుకు మరికొన్ని వారాలు పడుతుందని చెబుతున్నారు. ఆ తర్వాత దీనిపై న్యాయ విచారణ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అప్పుడు కానీ వీళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా చనిపోయారు, ఎంతకాలం కిందట మరణించారు అనే విషయాలు వెలుగులోకి రావు. ఇప్పుడు మరికొన్ని ముఖ్యమైన వార్తలు సంక్షిప్తంగా. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో మరోసారి కాల్పుల ఘటన జరిగింది. జాక్సన్ విల్లీ నగరంలో వీడియో గేమ్ టోర్నమెంట్లో పాల్గొనడానికి వచ్చిన ఓ వ్యక్తి కాల్పులకు తెగబడి 2 ప్రాణాలు తీశాడు. ఆ తర్వాత అతడు తనను తాను కాల్చుకుని చనిపోయాడు. ఈ ఘటనలో మరో 14 మంది గాయపడ్డారు. పోటీలోంచి నాకౌట్ కావడం వల్లనే అతడు ఆగ్రహానికి గురై ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చని స్థానిక మీడియా తెలిపింది. పిల్లల్లో హోమోసెక్చువాలిటీ లక్షణాలు కనిపించినట్లయితే తల్లిదండ్రులు మానసిక వైద్యుల సాయం తీసుకోవడం మంచిదని పోప్ ఫ్రాన్సిస్ సలహా ఇచ్చారు. ఐర్లాండ్ పర్యటన ముగించుకుని విమానంలో తిరిగి వస్తూ ఆయన వ్యాఖ్యలు చేశారు. తాను లైంగిక దుష్ప్రవర్తనకు పాల్పడ్డట్టుగా వచ్చిన ఆరోపణలపై వ్యాఖ్యానించేందుకు పోప్ నిరాకరించారు. అసోంలో ఎన్ఆర్సీ అంటే జాతీయ పౌరసత్వ జాబితాను అమలు చేయడంతో 40 లక్షల మంది మనుగడ ప్రమాదంలో పడింది. చాలామంది వద్ద చట్టబద్ధమైన గుర్తింపు పత్రాలు లేకపోవడంతో వారిని డిటెన్షన్ సెంటర్లో వేశారు. ఈ కేంద్రాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో విడుదలైన వారిని అడిగి తెలుసుకున్నారు బీబీసీ ప్రతినిధి నితిన్ శ్రీవాస్తవ. एक रूम में कम से कम 50 आदमी 55 आदमी एक रूम में रखता था. और 2015 में 24 मई को मुझे लेके गया और सेंट्रल जेल में डाल दिया गया. वहाँ मैं 3 दिन था. जेल के अंदर जो हाइजीन ठीक से मेंटेन नहीं होता और खाना जो है वही सिर्फ उसमें न्यूट्रिशंस कुछ नहीं था. तो कैदी है तो क्या हुआ उसको, तो थोड़ा सा पानी खाना इसको तो ध्यान रखना चाहिए था ना. అసోంలో గత 10 ఏళ్లుగా 6 డిటెన్షన్ క్యాంపులు ఉన్నాయి. జైళ్ల లోపల ఏర్పాటయ్యే ఈ క్యాంపుల్లో విదేశీ పౌరులుగా అనుమానిస్తున్న వారిని ఉంచుతారు. ఇలాంటి కేసుల్లో విచారణ విదేశీ ట్రైబ్యునల్స్లో జరుగుతుంది. దాదాపు 1000 మంది అస్సాంలోని డిటెన్షన్ క్యాంపుల్లో ఉన్నారని ప్రభుత్వం అంటోంది. 2008 నుంచి ఇప్పటి వరకు దాదాపు 90,000 మంది పౌరసత్వంపై సందేహాలు ముసురుకున్నాయి.
వీరిలో డి ఓటర్ అంటే సందేహాస్పద ఓటర్ల శ్రేణిలో ఉన్నవారు కూడా ఉన్నారు. జైలు జానేగా బాద్ తక్రీబన్ డేఢ్ మహినా థా ఖేదియో కా సత్ రేప్ కేస్ కా భీ హే మర్డర్ కేస్ కా భీ హే చీటింగ్ కేస్ కా భీ హే ఔర్ రూమ్ కా అందర్ బాత్రూమ్ మే బాత్రూమ్ కా సామ్నే సోనా పడతా హే ఆద్మీ కో బీమార్ ఆద్మీ కో జైసా చావల్ దేతా హే ఐసా చావల్ హే ఔర్ డాల్ తో క్యా బోలే ఆప్కో పూరా పత్లా పూరా పానీ హే డాల్ మే ఔర్ సబ్జీ హాఫ్ బాయిల్ సబ్జీ దేతా థా ఔర్ మేరా జానే కా బాద్ మెడికల్ కరాయా 60 కిలో వజన్ థా ఉస్కా బాద్ డై మహీనా మే మేరా 5 కిలో వజన్ కమ్ హో గయా. అయితే జైళ్ళ డిటెన్షన్ సెంటర్ల పరిస్థితులను అధికారులు సమర్థించుకుంటున్నారు. హార్డన్ క్రిమినల్స్ కే సాత్ ఇన్కో రఖే హే ఇట్ ఈస్ నాట్ దాట్ కేస్ సి ద ప్రాబ్లమ్ వేర్ వీ ఆర్ ఫేసింగ్ ఈస్ దట్ వీ హ్యావ్ సర్టన్ స్పేస్ కన్స్ట్రైంట్స్ జైల్ మే సభీ లోగోం కో చేంజ్ కర్నే కే లియే టువర్డ్స్ బెటర్ జడ్జ్మెంట్ టువర్డ్స్ బెటర్ బిహేవియర్ ఉస్కే లియే జైల్ మే లేకే జా రహే హే డిటెన్షన్ క్యాంప్ మే జో బేసిక్ ఫెసిలిటీస్ దేనా హే వో ఫెసిలిటీస్ దియా జా రహా హే కిసి కిసి కో మెడికల్ నీడ్స్ లగ్తా హే తో ఇన్కో మెడికల్ కాలేజ్ మే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ మే హీ ఇన్కా ట్రీట్మెంట్ కియా జాతా హే. ఈ ప్రయత్నాలు ఎప్పటి వరకు పూర్తవుతాయనేది మాత్రం ఇప్పుడప్పుడే చెప్పడం కష్టం. ఇప్పుడు బీబీసీ ప్రపంచంలో విరామం తర్వాత విశేషాలు. బరువు తగ్గించుకోవడానికి ఆమె జిమ్లో చేరింది, బరువులెత్తి సిక్స్ ప్యాక్ బాడీని సాధించింది, ఎవరామె? జంతువుల సర్కస్ మనకు తెలుసు, కానీ ఈగల సర్కస్ కూడా ఉండేదన్న విషయం మీకు తెలుసా? ఈ విశేషాలు చూసే ముందు బీబీసీ ప్రపంచంలో చిన్న విరామం.